అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అట్టే పోవు. మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడండి సార్. బాగా కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రం అప్పులు చేసిండ్రు, అప్పులు పెరిగినాయి. ఇది రెటరిక్. అప్పులలో అధ్యక్ష మనది 23వ స్థానం. మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు 22 ఉన్నాయి అధ్యక్ష. మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం, చాలా క్రమశిక్షణతో ఉన్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న 3-4 రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు, ఫైనాన్షియల్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష. లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పర్ క్యాపిటా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష, కేసీఆర్కి పిండం పెడతాం. ఇవన్నీ చేసినందుకు ఆయనకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని, మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఇవ్వలసి ఇస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధత? ఇదొక పార్టీ? దీనికో లెక్కనా? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు, ఇది పూర్తిగా ఎటు పడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు, మొన్న రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికీ మోడీ పేరే ఉన్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్ కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం మేము. చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాటదీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము మీకు పోలీసులు ఉసుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ. ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్నెల లక్ష్మీనారాయణ, నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే, ఆయన రాజీనామా చేసిండు అధ్యక్ష. మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి, నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన, నాకు ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన కోరిన టైంలో 4 PM రావాలని చెప్తే నేను పడుకుంటా లేచుకుంటా 4 PM పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష, ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ. చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తుబలో పెట్టి ఒక్క నిమిషం ప్లీజ్ మీ జన్మలు ఆలోచించండి. దళిత బంధు ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు బాధ వచ్చేదండి? దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి, మమ్మల్ని అన్నాడు కాదు. మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష. నేను మహారాష్ట్రకు పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వేణువుల్లో కొనియాడుతున్నారు మీ తెలంగాణ మాడల్ మాకు కావాలని చెప్పి. వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మాడల్ అంటుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం
ఇంత మంచిగా జరిగిన దానికి కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం, దూషించడం, పిండం పెడతాం గండం పెడతామని మాట్లాడడం, తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నారు అధ్యక్ష. వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టాలో ఇప్పుడు ప్రజలే నిర్ణయించాలి అధ్యక్ష. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ అధ్యక్ష తెలంగాణ. జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు. నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడిది అధ్యక్ష? కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మొన్న కూడా కడుపుల సంగతి బయట పెట్టింది. చెప్తే ఇస్తామని చెప్పింది 9 గంటలు, ఇచ్చేది పొద్దాగా 3 గంటలు, రాత్రి 4 గంటలు. ఆడికోయి షాగులు కొట్టిస్తావా, పాములు గారిస్తావా? వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష. లేదా దానికి ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు. ఎంత క్రమశిక్షణ పాటిస్తే, ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక పాయింట్ చాలు. ఏదైనా చూడడానికి, పరిశీలించడానికి కొన్ని సరిపోతాయి అధ్యక్ష. కొన్ని సూచికలు ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి. అన్నం ఉడికిందా లేదని మొత్తం కుండను విసుకము, ఒక గింజను విసిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి, వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా. ఎంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 అవర్స్ పవర్ సప్లై లేదు. ఈరోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ 24 పవర్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్. అప్పుడు ఎట్లా అధ్యక్ష, కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వందల కొద్ది కాలిపోయే మోటార్లు, ప్రతిరోజు అధ్యక్ష, ఒకరోజు కాదు, ట్రాక్టర్ కాలిపోతే పడ్డ బాధలేని ఊరోళ్ళందరూ తలా 2,000 తలా 3,000 జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ ధర్నాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. వీళ్ళు మాకు ఇలా పాఠాలు చెప్తామంటారు, వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు. ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చినాం అధ్యక్ష. దీన్ని కాపాడుతున్నాం మేము, దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అధ్యక్ష. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి 7,778 మెగావాట్లు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 18,756 మెగావాట్లు అధ్యక్ష. అతి త్వరలో 4-5 నెలలలో దేశంలోనే నంబర్ వన్గా పబ్లిక్ సెక్టర్లో స్థాపించిన నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ వన్ అధ్యక్ష. ఏ రాష్ట్రం సాహసం చేయలే. ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ సెక్టర్లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 4,000 మెగావాట్స్ పవర్ స్టేషన్ 30,000 కోట్లతోని మేము నల్లగొండలో దామర్చెల్లో పెట్టినాం అధ్యక్ష. అక్కడ మా ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి మా జగదీష్ రెడ్డి గారు, సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా పోతామంటే అధ్యక్ష, కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష. అది కొత్తగూడెం కావచ్చు, పరకాలలో కాకతీయ కావచ్చు, మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు, అంతకుముందున్న ఎన్టీపీసీ రామగుండం కావచ్చు, నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు, అన్నీ కూడా గోదావరి ఒడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష. ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి. దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉందా అధ్యక్ష? లేదని కాదు, 2,444 మెగావాట్ల జల విద్యుత్ ఉంది శ్రీశైలం మీద, నాగార్జున సార్ మీద, కానీ అది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష. అది 24 గంటలు రాదు, సంవత్సరం పొడుగుతా రాదు, నీళ్ళు అయిపోతే అయిపోతుంది. కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి. అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీష్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి, అన్నా నల్గొండ జిల్లాలో పెట్టండి, కృష్ణలో అక్కడ దాని పేరేంద రిజర్వాయర్ పేరు టేల్పాండ్, టేల్పాండ్లో నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి, 10-11 టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి, అక్కడ జీవనదిలా ఉంటుంది. మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి, మీద నెత్తి మీదనే నాగార్జున సార్ కూడా ఉంది, నల్గొండలో పెట్టమని చెప్పి. అదే అదే పరిస్థితి మహబూబ్నగర్లో లేదు అధ్యక్ష, ఎప్పటికుండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు.